కారు మేఘాలు కమ్ముతున్నాయి. ఏ క్షణంలో అయినా వర్షం విపరీతంగా కురవచ్చు. వేసే ముగ్గు వర్షంలో కలవచ్చు. అయినా ఆమె ముగ్గు వేస్తుంది, అది సాంప్రదాయం. అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించి అమెరికాలో ఉంటున్న వైద్యుడు సొంతూరు వచ్చినప్పుడల్లా పాఠాలు చెప్పిన పంతులు గారికి పాదాభివందనం చేస్తాడు, అది సంస్కారం. ఖగోళ శాస్త్రాన్ని నమిలి మింగిన నిష్ణాతుడు నిష్ఠగా ఉంటూ గ్రహణం విడిస్తే గాని ఆహారం గ్రహించడు, అది నమ్మకం. పరమాణు శాస్త్రాన్ని పిండి పిప్పి చేసిన పండితుడు మనవడి పుట్టు వెంట్రుకలు పుణ్యక్షేత్రంలో తీయాలని పరదేశం నుండి పయనమై వస్తాడు, అది ఆచారం. అంతరిక్ష విజ్ఞానాన్ని అరచేత పట్టిన అధిరథుడు అకుంఠిత నిష్ఠతో పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తాడు, అది సనాతన ధర్మం. అత్తింటికి వెళ్లే ముందు ఇంటి ఆడుపడుచు పెద్దలందరికీ పాదాభివందనం చేసి పయనమవుతుంది, అది పద్ధతి. పెద్ద చదువులు చదివిన, పెద్ద కొలువు చేస్తున్న, పేరు ప్రఖ్యాతలున్న పెళ్లి పీటల మీద వధువు పొందికగా ఉంటుంది, అది సంస్కృతి. భార్య పక్షవాతానికి లోనయ్యింది, మంచం దిగలేని పరిస్థితి, తనంతట తానుగా తను వీడ్చలేని స్థితి. భర్త భరోసాగా నిలిచి భారమంతా మోస్తాడు, అన్ని తానై ఆలిని సాకుతాడు, అది దాంపత్యం. బ్రతికే అవకాశం తక్కువ, వెంటిలేటర్పై వేచి చూస్తే బ్రతికితే బ్రతకొచ్చు. లక్షల ఖర్చు భరిస్తూ వెంటిలేటర్పై పెడతారు, అది అనుబంధం. ఇది సమస్తం తరతరాల సాంప్రదాయ భారతీయ ఆత్మతత్వం. ఇది నా దేశ సంస్కృతి, ఇది నా జాతి ధర్మం. నా దేశం భారతదేశం, నా ధర్మం సనాతన ధర్మం. జై హింద్, జై భారత్, నమస్తే.